మీరు విదేశాల నుండి వచ్చినట్లయితే 14 రోజుల పాటు ఎక్కడికి వెళ్లకుండా ఎవరినీ కలవకుండా ఖచ్చితంగా గృహ నిర్బంధనలో ఉండాలి. ఈ ఆదేశాలను మీరు ఉల్లంఘించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఎపిడెమిక్ డిసీజ్ కోవిడ్19 రెగ్యులేషన్ 2020 నిబంధనల ప్రకారం ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 188 కింద చట్ట ప్రకారం శిక్షార్హులవుతారు. ఎవరైనా విదేశాల నుండి తిరిగి వచ్చి మీ మధ్యన తిరుగుతున్నట్లయితే 104 నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందించండి. మీరు క్షేమంగా ఉండండి, సమాజాన్ని క్షేమంగా ఉంచండి. జారీ చేసిన వారు వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మన వంతు పాత్ర ప్రతి పౌరుడు కూడా బాధ్యతాయుతంగా బాధ్యతగా విధిగా తీసుకొని ఈ వ్యాధి నిర్మూలనలో మీ వంతు మీరు మీ వంతు పాత్ర మీరు పోషించాలి. తద్వారా దేశాన్ని కోవిడ్ డిసీజ్ నుంచి రక్షించడంలో మీరు భాగస్వామ్యం కావాలని సందర్భంగా హృదయపూర్వకంగా ప్రతి పౌరుడిని కూడా కోరుతా ఉన్నాం. పలాస నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు నియోజకవర్గంలోని 3 మండలాల ఎంపీడీఓ, ఎంఆర్ఓ మరి అలాగే పలాస కాశీపుగ్గ మున్సిపాలిటీ కమిషనర్, కాశీబుగ్గ డిఎస్పీ, అలాగే డివిజన్ లో ఉన్నటువంటి ఇద్దరు ఇన్స్పెక్టర్స్ డాక్టర్ లీల, డాక్టర్ రమేష్ అండ్ డాక్టర్ చిన్ననాయుడు, అలాగే కొంతమంది సుమారుగా 56 మంది అబ్రాడ్ నుంచి ఈ మధ్యకాలంలో ఆయా గ్రామాలకు రావడం జరిగింది. మరి అలాగే మన్సా మండలానికి సంబంధించి సుమారుగా 10 మంది వేరియస్ నేషన్స్ అంటే ఇతర దేశాల నుంచి వాళ్ళు వాళ్ళ స్వగ్రామాలకు రావడం జరిగింది. మరి అలాగే పలాస మండలంలో 43 మంది వివిధ దేశాల నుంచి వాళ్ళు వాళ్ళ స్వగ్రామాలకు రావడం జరిగింది. వీళ్ళందరినీ కూడా గ్రామాల్లో ఉన్నటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థ ఉంది, మనకు వాలంటీర్ వ్యవస్థ, ఆశా వర్కర్ల ద్వారా వాళ్ళందరినీ కూడా ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా హోమ్ క్వారంటైన్ అంటే ఇంటి వద్దనే ఇంటిలోనే ఒక గదిలోనే పూర్తిగా ఐసోలేషన్ లో ఉండమని, ఇతరుల నుంచి దూరంగా ఉండమని కోరడమైనది. వాళ్ళందరినీ కూడా స్ట్రిక్ట్లీ హోమ్ క్వారంటైన్ సంబంధించినటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సినిమా థియేటర్, బస్టాండ్, షాపింగ్ మాల్స్ వీటన్నిటి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేట్ చేసి కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టడానికి ప్రతి పౌరుడు కూడా దీనిలో భాగస్వామ్యం కావాలని సందర్భంగా అందరినీ కోరుతా ఉన్నాం. వ్యక్తిగతమైనటువంటి పరిశుభ్రత ప్రతి పౌరుడికి గుర్తు చేస్తా ఉన్నాం. సామాజిక దూరం అంటే సోషల్ డిస్టెన్స్, వ్యక్తికి వ్యక్తికి కనీసం 1 మీటర్ దూరం ఉండే విధంగా ప్రతి పౌరుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరికైనా జలుబు, దగ్గు, ఒత్తు నొప్పి, జ్వరం, ఆయాసం ఇలాంటి లక్షణాలుంటే వెంటనే డాక్టర్ని సంప్రదించమని, అలాగే ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా కుటుంబ సభ్యుల నుంచి కొంత దూరం పాటించి ఒక రూమ్లో ఐసోలేషన్ అంటే వాళ్ళకు వాళ్ళే వాళ్ళ కుటుంబ సభ్యులకి సైతం కొంత దూరాన్ని పాటించి ఇన్ఫెక్షన్ ఇతరులకు వ్యాపించకుండా మీ బాధ్యతని ప్రతి పౌరుడు కూడా పోషించాలని, తద్వారా పలాస నియోజకవర్గం ఒక ఉదాహరణగా నిలవాలని, ఈ వ్యాధి నిర్మూలనలో మనందరం కూడా చేయి చేయి కలిపి సమిష్టిగా ఐక్యంగా వ్యాధి నివారణకి మనందరం తోడ్పడదామని సందర్భంగా మీకు తెలియజేస్తూ